హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి వెజ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మనకి క్యాప్సికమ్ ఇంకా పాలకూర పచ్చి బఠానీతో ఒక మంచి వెజ్ రెసిపీ అన్నమాట. ఇదైతే మనకి రైస్కి ఇంకా చపాతీకి బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుంది, ఒక మంచి హెల్దీ రెసిపీ. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి బాగా వేడిగా అయిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ముందే నీట్గా వాష్ చేసి కట్ చేసిన ఒక కట్ట పాలకూరని వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే హాట్ వాటర్ లేసి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుని చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టిన ఒక 4 క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక 4 క్యాప్సికమ్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి సాఫ్ట్గా అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసిన ఒక 2 ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం సాఫ్ట్గా కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనకి పచ్చిపోయి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా మనకి అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ముందే మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ అంతా కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పాలకూరలో ఉండే పచ్చిపోయి ఆయిల్ బయటకు వచ్చే విధంగా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత 1 చెంచా మీరు ఎంత అయితే కావాలనుకుంటారో అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కారాన్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఒకసారి మొత్తం కలిపి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్లు పోసి మొత్తం అంతా ఒకసారి కలిపి ముందే ఫ్రై చేసి పెట్టిన క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ వేసి 5-10 నిమిషాలు మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మనకి వాటర్ అంతా కూడా మరుగుతున్నప్పుడు 1 అరకప్పు వరకు పచ్చి బఠానీని ఇందులో వేసేసుకోవాలి. అప్పటికప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్గా ఉన్న పచ్చి బఠానీ అయితే బాగుంటుంది. ఇలా పచ్చి బఠానీ వేసి మీరు డ్రైగా ఉన్న పచ్చి బఠానీ అయితే కొంచెం ఉడికించి వేసుకోవాలి. ఇవైతే మనకి ఉడికించకుండానే వేసేసుకోవచ్చు. కొంచెం సేపు మూత పెట్టి బఠానీ ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి వేయించిన ధనియాల పొడి అలానే కొద్దిగా జీలకర్ర పొడి వేసి మొత్తం అంతా కలిపి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చివరగా కొద్దిగా కసూరి మేతి అలానే కొంచెం జాజికాయ పొడి 1 చిటికెడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 కూడా వేసి ఇంకొక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చే విధంగా ఉడికించుకోవాలి. ఇలా మనకి 5-10 నిమిషాలకి కర్రీ అంతా కూడా నీట్గా ఉడికి మనకి ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇలా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత 1 ప్లేట్లో తీసి మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. రైస్కి, రోటీకి, మనకి ఇంకా చపాతీ బిర్యానీ కూడా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.